కరోనాతో పాటుగా కరెంట్ బిల్లుల పెంపు షాక్లతో ఈ వైసీపీ పాలనలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో జీవనం గడపాల్సిందేనా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలుకుర్తి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కాకినాడలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించి పార్టీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కాకినాడలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించి పార్టీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ జీవనం చేస్తున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు, మండుతున్న గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అన్యాయంగా అడ్డుగోలుగా పెంచి సామాన్య ప్రజల నడి విరిచారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఎందుకంటే సామాన్య మానవుడికి వేళ నిత్యావసర వస్తువులు ఎలా అయిపోయిందో కరెంటు కూడా ఇవాళ నిత్యావసర వస్తువు కింద అయిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఇవాళ ఛార్జెస్ అనేది యూనిట్కి రూపాయి పావులా చొప్పున పెంచడం జరుగుతుంది. గతంలో యూనిట్కి కనీసం ఒక ఇంటికి 200-300 వస్తే ఇవాళ 600-800 దాకా వచ్చి పరిస్థితి ఇవాళ కనబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితిలో దీనివలన సామాన్య మానవులు, మధ్యతరగతి వారి యొక్క పరిస్థితి, జీవనాధారం చాలా ఘోరంగా జరుగుతుంది. అంతేకాదు వారి యొక్క నడ్డి విరిచే పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అది మా అధ్యక్షులు శైలజానాథ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాకినాడ డివిజన్ వారికి కూడా డెప్యుటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెంచిన కరెంటు ఛార్జీలని ఎన్నే తగ్గించాలి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దాడ సుబ్బారాయుడు మాట్లాడుతూ త్వరలో రెండవ విడత కరెంటు 2-off ఛార్జీలకు డిస్కంలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోందని, అది కూడా కమిషన్ అనుమతిస్తే వచ్చే నెల నుండి గట్టి షాకులు, కరెంటు బిల్లులు పెంపు రూపంలో ప్రభుత్వం దసరా కానుకగా ఇస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు కరెంటు ఛార్జీల పెంపుపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి చేయూతను అందివ్వండి. వీ వాంట్ జస్టిస్. విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. పార్టీ నగర అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ విడతల వారీగా కరెంటు ఛార్జీలు 2-off పేరుతో బిల్లులపై వడ్డనతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, కనీసం ఈ 2-off ఛార్జీలైనా ప్రభుత్వం భరించాలని, ఈ కరెంటు బిల్లుల పెంపు షాకుల నుండి ప్రజలను రక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇంచుమించు ఈ రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా ప్రజల మీద భారం పెట్టే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు సమంజసమని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పక్కన వ్యాపారాల్లో, ఓ పక్కన ఇంటికే పరిమితమై 2 సంవత్సరాలు పెట్టి ఇళ్లకే పరిమితమయ్యారు అందరూ కూడా. ఇటువంటి పరిస్థితిలో ఇలా కరెంటు బిల్లు అట పెంచుకుని పోతే మరి ప్రజలు ఏ విధంగా కడతారని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. రానున్న రోజుల్లో ప్రజలు ఒకటే బుద్ధి చెప్తారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలించిందో ఈ దేశ ప్రజలకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, అందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని ఇటు రాష్ట్ర ప్రజలు, కేంద్ర ప్రజలు కూడా అందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాళ్ళూరి రాజు, కంబం రాజుబాబు, సత్యనారాయణ, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.